that So Bala Prasad Garu is taking care of that, right? Yes, yes. And okay, but you made me co-host now. You made me co-host. Nannu co-host chesara meeru. One second, sir. Lekapothe nenu screen share cheyalenu. I think you can share, sir. Just you try one, sir. Sir, it is done. Hello. Yes, sir. I given a host right, sir. Okay, good. Okay, fine. Okay. Good morning, all my dear children. Hello. So, how many students are there? Good morning. Good morning. So how many students are there? On Zoom, how many are there? How many are Zoom? Lo? So with me, 2 kids. 4 kids. Yes, with me. With two me. Kids. Okay. Then. We have four logins. In four logins, every login will have two kids, sir. Okay. And okay. Getting calls to how to log in Zoom as it is first time. Yeah. They already yesterday they tested. Now again, for some people are telling that my father is not at home. How to log in? They're asking suggestions. Oh, okay. We okay. can go ahead, sir. Okay. So, munduga na pillal andariki subhashishulu. So mirandaru ee summer holidays lo chala chakaga. ఇంటి దగ్గర కూర్చుని అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. సో ఈరోజు మనం ఒక స్పెషల్ సైన్స్ సెషన్ తెలుసుకుందాం. సో ఈ స్పెషల్ సైన్స్ సెషన్ దేని గురించి మీ అందరికీ కండక్ట్ చేయటం జరుగుతుందంటే ముఖ్యంగా మీలో సైన్స్లో టెంపర్మెంట్ బాగా పెంచి మిమ్మల్ని ఒక మంచి సైంటిఫిక్ మెథడ్లో పెట్టి మీకు కావలసిన గైడెన్స్ ప్రాక్టికల్ సైన్స్ ఎలా నేర్చుకోవాలనే దానికోసం ఈరోజు ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ముందుగా ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే వాట్ ఈజ్ సైన్స్ అని ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం మన సెషన్ని. ఎందుకని మనం వాట్ ఈజ్ సైన్స్ అని ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామంటే హలో ఓకే సో ఎందుకని మనం ఈరోజు ఇంత చిన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామంటే
సో ప్రజెంట్ గా ఇప్పుడున్న మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు సాల్వ్ చేస్తారు? సో దాంట్లో సైన్స్ కి ఏమైనా కనెక్టివిటీ ఉందా? సో సైన్స్ కి ప్రాబ్లమ్స్ కి ఏ రకమైన రిలేషన్ ఉంది? ఇలాంటివన్నీ విషయాలు మనం తెలుసుకోవటం కోసం మనం ముందుగా ఒక చిన్న క్వశ్చన్ మనకు మనమే అడుగుదాం. ఏమనంటే వాట్ ఈజ్ సైన్స్ అని. సో అందరూ ఒకసారి బాగా గుర్తు చేసుకోండి, వాట్ ఈజ్ సైన్స్, వాట్ ఈజ్ సైన్స్ అని. ఎందుకంటే ఇంత చిన్న విషయాన్ని, ఇంత చిన్న క్వశ్చన్ పదే పదే మీ అందరికి గుర్తు చేస్తున్నానంటే, ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారంటే తన కోర్స్ లో, ఇఫ్ యు కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సింపుల్ విచ్ మీన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వెల్ ఎనఫ్. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని చాలా సింపుల్ గా నువ్వు చెప్పలేకపోతే నిజానికి ఆ విషయం పట్ల నీకే అవగాహన లేదని అర్థం అన్నమాట. సో అలా నా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ని మీకు చాలా సింపుల్ గా కనెక్ట్ చేయటం కోసం, మిమ్మల్ని ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ మోడల్లో పిల్లల్ని తీసుకురావటం కోసం ఈరోజు ఇంత చిన్న క్వశ్చన్స్ తో మన సెషన్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే మీ అందరికి నేను అడుగుతున్న ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, మీ అందరూ ఇక్కడ నుంచి పిల్లలందరూ ఎస్పెషల్లీ ఈ హై స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా రెగ్యులర్ గా వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ సైన్స్ అని పదే పదే మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీకు మంచి మంచి ఎక్సలెంట్ 1 ఆన్సర్లు ప్రతిరోజు తరుతూ ఉంటాయి. ఆ మీకు 30 ఆన్సర్లు అన్ని కూడా ఇమ్మీడియట్ గా మీరు ఎక్కడైనా ఒక బుక్ లో రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఐడియాస్ రావటం అన్నది సహజం. వచ్చిన ఐడియాస్ ని మనం మర్చిపోకుండా ఎక్కడో ఒక చోట నోట్ చేస్తే ఆ ఐడియాస్ కి మనం 1 సొల్యూషన్స్ మళ్ళీ మళ్ళీ మనం తయారు చేయొచ్చు. అదే గనక మనం నెగ్లెక్ట్ చేస్తే అది ఎక్కడ ఉండకుండా బ్రెయిన్ నుంచి ఎక్కడో ఎన్నో విషయాలు మనం ఆలోచించేస్తూ ఉంటాం, అన్ని యాజ్ ఇట్ ఇస్ గా మర్చిపోతూ ఉంటాం. సో ఈ ప్రాబ్లం లేకుండా మనం డెఫినెట్ గా ఎప్పుడు మన ఐడియాస్ ని ఒక చోట రాస్తూ ఉండాలి. సో దట్ ఈస్ వన్ గుడ్ హ్యాబిట్ అనమాట. దెన్ లేటర్ వీ కెన్ గ్రో అవర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ సాల్వ్ దెమ్ ఇన్ ఎ బెటర్ వే. సో నెక్స్ట్ నేను ఇప్పుడు మీకు ఈ 1-1.5 అవర్ సెషన్ లో నా ప్రజెంటేషన్స్తో, నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కొన్ని ముఖ్యమైన విషయాలు మిమ్మల్ని అడుగుతాను. ఆ తర్వాత అట్ ద సేమ్ టైం ఇంకేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఏదైనా 1-2 విజయ వీడియో క్లిప్స్ కూడా చూపిద్దాం అనుకుంటాను. ఆ తర్వాత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు కూడా అడగాలనుకుంటున్నాను మధ్యలో. సో ఇట్లా ఈ ఫస్ట్ సెషన్ ఇంట్రడక్టరీ సెషన్ లా తీసుకుంటున్నాను మీ అందరికీ, ఒక బేసిక్ సెషన్ లా. సో అందుకని లెట్ మీ స్విచ్ ఆన్ టు మై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ బై షేరింగ్ మై స్క్రీన్ టు యు ఆల్. ఓకే మై డియర్ చిల్డ్రన్, నౌ లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ప్రెజెంటేషన్. సో నేను మీ అందరికీ ఒక మంచి సైన్స్ ఫ్రెండ్ లాగా ఉండాలని అనుకున్నాను. సో ముందుగా నా ఇంట్రడక్షన్, నా పేరు శ్రీనివాస్. సో నేను scientificstudents.com అని ఒక వెబ్సైట్ కూడా రన్ చేస్తున్నాను మీకోసం చాలా మంచి విషయాలు తెలియచేయాలని ఒక చోట. సో అవి కూడా మధ్యలో మీతో షేర్ చేసుకుంటాను. సో నా ముందు మీకు ఒక 3-4 డిఫరెంట్ టాస్క్లు ఉన్నాయి. ఒకటి, నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీలో సైంటిఫిక్ టెంపర్ పెంచాలని ఒక చిన్న ప్రయత్నం. 2, కొన్ని వీడియో క్లిప్స్ ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని, అంటే ఇన్వెన్షన్స్ ఏంటి, ఇన్నోవేషన్స్ ఏంటి, ఈ రెండింటికి మధ్యలో కనెక్షన్ ఏంటి. అట్లాగే సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఈ 3 మధ్యలో ఇంటర్లింక్ ఏంటి. సో అట్లానే మీకు ఈరోజు నుంచి నేను తయారు చేసిన కొన్ని రిసోర్సులు మన వెబ్సైట్లో ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. సో ఆ తర్వాత మీరు ఆన్లైన్లో ఇంటర్నెట్ నుంచి వాటిని ఎట్లా ఉపయోగించుకోవచ్చు. సో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి, లోకల్ నుంచి గ్లోబల్గా మీరు ఎలా గ్రో కావచ్చు, ఇవన్నీ విషయాలు మనం కులంకుశంగా డిస్కస్ చేస్తాం ఈ 1 అవర్లో. అందుకనే మీకోసం నోట్ చేసుకోండి దీన్ని, వాట్ ఈస్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హౌ కెన్ వి ఇంటర్లింక్ దెమ్. సో సైన్స్ ఎక్కడుంది, ఏం చేస్తుంది, సో వాట్ ఈజ్ ఇంజనీరింగ్, వాట్ ఈజ్ ఇంజనీర్ సపోజ్ టు డూ. సో ఫైనల్లీ
వాట్ ఈస్ టెక్నాలజీ, వేర్ ఈస్ టెక్నాలజీ, హౌ ఇట్ కెన్ బి యూజ్ఫుల్, ఇట్లా మనం మాట్లాడుకోవాలి. అందుకని ఈరోజు ముఖ్యమైన మన థీమ్ ఏంటంటే సైన్స్ ఇన్ డైలీ లైఫ్. అది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అంటే నిత్య జీవితంలో సైన్స్ దాని పాత్ర, ద పార్ట్ ఆఫ్ సైన్స్ ఇన్ డైలీ లైఫ్. సో అందుకనే మనం బాగా తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ సైన్స్, వేర్ ఈజ్ సైన్స్, హౌ కెన్ వి క్యాచ్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్. ఆ సైన్స్ని మనం పట్టి దాన్ని నిత్య జీవితంలో మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ సొల్యూషన్లు ఎలా తయారు చేసుకుంటాం. అందుకని మై డియర్ చిల్డ్రన్ రాసుకోండి, సైన్స్ ఫర్ హ్యుమానిటీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అలాగే సైన్స్ ఫర్ సొల్యూషన్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సొల్యూషన్స్ తయారు చేయలేనప్పుడు సైన్స్ ఎంతసేపు పేపర్లో ఉండి ఏం ఉపయోగం? అందుకని సైన్స్ ఫర్ సొల్యూషన్స్. అట్ ద సేమ్ టైం అల్టిమేట్లీ మన సైన్స్ అంతా దేనికి యూజ్ కావాలి? హ్యుమానిటీకి యూజ్ కావాలి. సో మరి హ్యుమానిటీ అంటే ఏంటి, మానవత్వం అంటే ఏంటి, అది కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని దానికి కావలసినట్టుగా ఇప్పుడు సపోజ్ సే గ్లోబల్గా ప్రపంచం అంతా కూడా ఒక కొత్త వైరస్తో ప్రపంచం మానవ జాతి మతం అంతా సతమతం అవుతుంది. సో దీనికి మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు డాక్టర్లు దేవుళ్ళ రూపంలో, దేవుళ్ళు డాక్టర్ల రూపంలో మీరు చూస్తున్నారు. సో ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షిస్తున్నారు. సో మరి ఆ విజ్ఞానం డాక్టర్లు బాగా కష్టపడి చిన్నప్పటి నుంచి మంచి విషయాలు తెలుసుకొని సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని సైన్స్ని బాగా అర్థం చేసుకొని ఒక మంచి డాక్టర్గా ఎదిగి ఈ వైరస్లు ఏంటో, బ్యాక్టీరియాలు ఏంటో, వీటికి సంబంధించిన వీటికి కావాల్సిన వ్యాక్సిన్ ఏంటో, వీటికి కావాల్సిన డ్రగ్స్ ఏంటో, ఇవన్నీ సైంటిస్టులు బాగా కష్టపడి రాత్రులు పగలు అన్ని ముందు నుంచి తయారు చేస్తుంటే మనం ఈ రోజున అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్లతో మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త విషయం ఏంటి, ఇప్పుడు వరకు ఎవరు వర్క్ చేయని ఏరియాలో ఒక కొత్త వైరస్ వచ్చి ప్రపంచానికి కనిపించకుండా మనతో యుద్ధం చేస్తుంది. మరి అట్లాంటప్పుడు మళ్ళీ సైన్సే కదా సమాధానం చెప్పాలి దీనికి. సో అందుకని సైంటిస్టులు అందరూ ఆల్రెడీ చాలా కష్టపడి ప్రపంచ దేశాల్లో అన్ని ల్యాబొరేటరీస్లో కష్టపడి పనిచేస్తున్నారు. సో మరి ఎందుకు టైం పడుతుంది, అది కూడా మీలో ఉండాల్సిన ఒక మంచి క్వశ్చన్. సో అది చిన్నప్పటి నుంచే మీరు సైన్స్ని బాగా అర్థం చేసుకుంటుంటే అది బయాలజికల్ సైన్సా ఫిజికల్ సైన్సా అని డిఫరెన్సెస్ లేకుండా మనం అన్ని సైన్స్ని మనం చిన్నప్పటి నుంచి చక్కగా అర్థం చేసుకుంటుంటే అప్పుడు మీకు ఇలాంటి విషయాలన్నీ బాగా అర్థం అవుతాయి. ఎందుకు ఎంత టైం తీసుకుంటుంది, దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాలన్నా, దీనికి ఇంకా ఒక డ్రగ్ కనిపెట్టాలన్నా, ఎంతమంది ప్రాణాలు చూడండి వేలలో లక్షల్లో ప్రాణాలు ఎలా పాడైపోతున్నాయో, ఎంతమంది ఎన్ని దేశాల్లో ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లోనే వేలల్లో లక్షల్లో ప్రాణాలు పోతున్నాయి. సో రోజుకి ఇన్ని వేల మంది చనిపోయారు అని చెప్తున్నారు. చూసారా, ఇది మనం బతుకుంటగా మనం ఇలాంటి పెద్ద పెద్ద ప్రమాదాన్ని ఎలా మనం చూస్తున్నాము. సో మరి దీని అంతటికే మనం రెడీనెస్ ముందే ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ నుంచి మీలో ఇలా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ మైక్రోబయాలజీ అని ఒక నేషనల్ ల్యాబ్ ఉంది, అట్లానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అని ఒక పెద్ద నేషనల్ ల్యాబ్. ఇలాంటివన్నీ కూడా మనకి సిఎస్ఐఆర్ నేషనల్ ల్యాబ్స్ దేశం నిండా చాలా ఉన్నాయి. ఈ పర్టికులర్ దగ్గర దగ్గర 38-40 నేషనల్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్లో నిరంతరం ఎంతో కృషి జరుగుతుంది. సైన్స్ పట్ల డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో కష్టపడి తయారు చేస్తుంది. సో పిల్లలు మరి మన స్కూల్ స్థాయి నుంచి వాట్ ఈస్ దట్ అవుట్ సైడ్ వరల్డ్ ఎక్స్పెక్టింగ్, మనం ఎక్కడున్నాం, మనం ఉన్న స్థితి నుంచి ఆ రిక్వైర్డ్ లెవెల్కి మనం ఎదగాలంటే మన చిన్నప్పుడు మనం చదువుకుంటున్న మన పుస్తకాలలో చదువుని ఆ విజ్ఞానాన్ని మనం ప్రాక్టికల్ ఉపయోగాలకి మనం ఒక వివేకంతో కూడిన ఇవి చదువుల్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అని మనం వైపు నుంచి మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. అందుకనే ఈరోజు మీకు కొన్ని చిన్న చిన్న బుల్లి బుల్లి క్వశ్చన్లు అడుగుతానని ముందే చెప్పాను కదా. సో అలాంటి చిన్న చిన్న బుల్లి బుల్లి క్వశ్చన్లు ఏంటంటే, మీరందరూ కూడా కోకోనట్ వాటర్ తాగారు, మీకు ఇష్టం కూడా, కోకోనట్ వాటర్ అంటే మీకు ఇష్టం కూడా. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు అందరూ ఎప్పుడు కోకోనట్ తాగా కోకోనట్ లోకి ఆ వాటర్ ఎలా వెళ్ళిందని మీరు ఎప్పుడు మీకు మీరుగా ఒక క్వశ్చన్ వేసుకోలేదు. సో దాన్ని నేనేమంటానంటే నా భాషలో మీరంతా ఒక రకమైన చిన్న ఇగ్నోరెన్స్ లో ఉన్నారు.
సో మీరు కనుక ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఆ కోకోనట్ తాగేటప్పుడు అవును కదా ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ వాటర్ ఈ కోకోనట్ లో ఉంది మంచి నీళ్ళు ఎక్కువ ఉన్నది ఏమని అడిగాము చూసాము 1 లీటర్ వరకు వాటర్ వచ్చింది కదా మరి ఎంత లీటర్ ఎంత బెస్ట్ ప్యూరిఫైడ్ ఎంత మంచి మినరల్ తో ఉన్నటువంటి ఈ కోకోనట్ వాటర్ ఎంత టేస్టీగా ఈ కోకోనట్ ఎలా వచ్చింది అని ఒక క్వశ్చన్ మనకు మనం రేజ్ చేసుకోకపోవటం మనల్ని స్కూల్ స్థాయి పుస్తకాలకు పరిమితం అయితే సైన్స్ తో ఆగిపోతున్నాం అలా కాకుండా మనకు మనం ప్రశ్నలు చాలా అందుకనే పిల్లలంటేనే ప్రశ్నలు ప్రశ్నలు పిల్లలు కలిసేనే ఈ సైన్స్ అనేది ముందుకు సాగేది అందుకని మిమ్మల్ని అందరినీ నేనేం అడుగుతానంటే ఆస్క్ క్వశ్చన్స్ యువర్ సెల్ఫ్ నెంబర్ ఆఫ్ టైమ్ క్వశ్చనింగ్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో ఇక్కడ సైన్స్ అంటేనే అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అంటేనే క్వశ్చనింగ్ క్వశ్చనింగ్ అంటేనే దెన్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇంకా చాలా ఉంది అదంతా మనం సైంటిఫిక్ మెథడ్ గురించి ఇంకొకసారి మాట్లాడదాం బట్ వాట్ ఎగ్జాక్ట్ నేను మీ అందరిని అడుగుతున్నది ఏంటంటే మీ అందరూ కంపల్సరీ తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ ఇంజనీరింగ్ వాట్ ఈజ్ సైన్స్ వాట్ ఈజ్ టెక్నాలజీ సో ఈ ఇంజనీర్లు ఏం చేస్తారు ఇప్పుడు అందరూ చదువుతారు ఇంజనీరింగ్ బట్ ఇంజనీర్లు ఏం చేస్తారు వాట్ దే సపోజ్ టు డూ అనేది మాత్రం మీలో ఒక మంచి క్వశ్చన్ అయితే కంపల్సరీ ఉండాలి సో ఈ రోజు మనం ఈ డిస్కషన్ లో ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ వరకు కూడా కొన్ని మాట్లాడుకుంటున్నాం సో ఇన్వెన్షన్ ఎవరు చేస్తారు ఇన్నోవేషన్ ఎవరు చేస్తారు అది కూడా మనకు ఒక క్వశ్చన్ అన్నమాట మనం చూద్దాం దాన్ని కూడా ముందు తీసుకెళ్దాం నెక్స్ట్ ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే వేర్ ఇస్ సైన్స్ ఇప్పుడు వరకు మనం సైన్స్ అంటే ఏమిటి అని అనుకున్నాం సో దాని మీద మీరు కూడా బాగా వర్క్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో ఇప్పుడు నాకు ఇంటరాక్టివ్గా లేదు కాబట్టి ఈ సెషన్లో నేను మిమ్మల్ని అడగలేకపోతున్నాను వాట్ ఈజ్ సైన్స్ అన్నది మీ అందరికీ మధ్యలో పెద్ద డిబేట్ పెడదాం అనుకున్నా బట్ నో ప్రాబ్లం మీరు దాన్ని నెక్స్ట్ సెషన్ కోసం ముందుగా ప్రిపేర్ చేసి రాద్దురు కానీ నాకు ఒక మంచి ఈరోజు ఈ సెషన్ అయిన తర్వాత ఒక గురుదక్షిణ లాగా మీరు ఒక 10-15 పేజీల మ్యాటర్ రాద్దురు కానీ అందులో మీ ఆన్సర్లు రాద్దురు కానీ సో మీరు అడిగిన వాట్ ఈజ్ సైన్స్ క్వశ్చన్ కి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అనుకుంటున్నానని మీరు రాదురు కానీ అట్లాగే వేర్ ఈజ్ సైన్స్ అసలు సైన్స్ అన్నది ఎక్కడ ఉన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్ సో అందుకే నోట్ చేసుకోండి ఈ పాయింట్ కూడా వేర్ ఈజ్ సైన్స్ తర్వాత హౌ ద సైన్స్ హెల్ప్స్ హ్యుమానిటీ అది చాలా ఇంపార్టెంట్ మనం ఇక్కడ నుంచి ఈ రోజు వరకు అది ఎంతవరకు ఆలోచన చేసామో లేదో నాకెందుకు కానీ ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగింది కానీ ఇక్కడి నుంచైనా మన పిల్లలందరూ కూడా ఎవరో కూడా ఎక్కడ కూడా ఈ రకమైన ఆలోచన లేకుండా ఊరికే చదువులు చదివేసి ఉపయోగం లేదు ఏంటంటే చదివిన చదువు మన సోషల్ రెస్పాన్సిబిలిటీతో మన సామాజిక బాధ్యతతో అది హ్యుమానిటీకి ఎలా హెల్ప్ చేస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ మనలో పెట్టుకోకుండా మనం ఏ చదువులు సాగించినా ఏం ఉపయోగం ఏం డిగ్రీలు తీసుకున్నా ఏ సర్టిఫికెట్లు తీసుకున్నా అవి ఫోల్డర్లో ఉండిపోతే తప్ప మానవ జాతి శ్రేయస్ కోసం ప్రపంచానికి ఉపయోగపడేలా తయారు కాలేవు అలా కాకుండా మీ వైపు నుంచి మీరేం చేస్తారంటే వాట్ ఈస్ సైన్స్ వెరీ సైన్స్ బట్ హౌ ఇట్ కెన్ హెల్ప్ అస్ హ్యుమానిటీ అని అది కూడా మీరు ప్రయత్నం గట్టిగా చేయండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టుడే ఇన్ మై సెషన్ ఇన్ఫాక్ట్ నేను రెగ్యులర్ గా లాస్ట్ ఒక 9-10 ఇయర్స్ నుంచి డెడికేటెడ్ గా హండ్రెడ్స్ ఆఫ్ స్కూల్స్ లో పిల్లలకి సైంటిఫిక్ టెంపర్ పెంచుతూ పిల్లలను ఒక సైంటిఫిక్ మెథడ్ లో పెట్టే పనిలో ఉన్నాను దానికి ఒక యూనిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాను ఆ ప్రోగ్రామ్ పేరు సైంటిఫిక్ మోటివేషనల్ డెమాన్స్ట్రేషన్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో అది ఇప్పుడు ఈ రోజు ఈ సెషన్ లో కొంత తెలుసుకుంటారు మీరు అందుకని దాన్ని తెలుసుకోవటానికి కావాల్సింది మీరు అండర్లైన్ చేసుకోండి నోట్ చేసుకోండి వాట్ ఈజ్ సైంటిఫిక్ మెథడ్ ఎందుకంటే పిల్లలకి అబ్జర్వేషన్లు జరుగుతాయి అబ్జర్వేషన్ క్వశ్చన్ పెట్టుకుంటారు ఒక పద్ధతిలో ముందుకు వెళ్తారు కానీ దాని ప్రాపర్ ప్రాసెస్ లో గనక మనం దాన్ని అప్రోచ్ చేయకపోతే దాన్ని సైంటిఫిక్ మెథడ్ లో పెట్టలేకపోతే దాన్ని ఇంటర్నేషనల్ గా మనం ప్రూవ్ చేయలేం అందుకని మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి మీ అబ్జర్వేషన్స్ కి కొన్ని క్వశ్చన్ ట్యాగులు పెడదాం ఆ సైంటిఫిక్ మెథడ్ లో ప్రాసెస్ చేద్దాం ఆ తర్వాత మనం డాక్యుమెంటేషన్ కూడా చేసుకుందాం సో దట్ వీ కెన్ ప్రిజర్వ్ అండ్ డిజర్వ్ ఆల్ ద రైట్స్ అబౌట్ ఇట్ అది చాలా ఇంపార్టెంట్ సో ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ ఈ స్లైడ్ లో మీకు నేను ఒకే ఒక్క లైన్ రాశాను ఏమనంటే ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ అన్నాను సో ఎందుకు అన్నానంటే ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ సో ప్రాబ్లమ్స్ ఉండటం ప్రాబ్లం అని అందరూ అనుకుంటున్నారు మై డియర్ చిల్డ్రన్ కానీ యాక్చువల్గా చెప్పాలంటే ప్రాబ్లమ్స్ లేకపోయి ఉంటే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు అందేవా
సో ఒక మన ముందు తరాల్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే ఒకసారి మనిషి బర్డ్స్ చూస్తున్నాడు, హ్యాపీ ఫీల్ అయ్యాడు, బర్డ్స్ హ్యాపీ గాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి, మనం కూడా అలా ఎగురుకుంటే ఎగిరిపోతే బాగుండేది, సో గాల్లో తేలినట్టుందని పాట పాడుకున్నట్టున్నది అనుకున్నారు. కానీ పాపం ఏమైంది, ప్రాబ్లం మనం ఎగరలేకపోయాం. సో ఎగరాలనే తపన ఆ పక్షిని చూసి నెక్స్ట్ ఏమైంది, మనం కూడా ఎగరాలనే ఆలోచన గట్టిగా పెట్టబట్టి 1903 డిసెంబర్ 16th హిస్టారిక్ ఏరోప్లేన్ గాల్లో కాసేపు తిరిగింది. సో ఆ తర్వాత విత్ఇన్ 100 ఇయర్స్ లోనే మనం అసలు పైలట్లు అవసరం లేని ఆటో పైలట్ మోడ్ వరకు కూడా ప్రపంచం అంతా ఏరోప్లేన్లు గాల్లో తిరుగుతున్నాయి, సముద్రాలు సముద్రాలు దాటుకుంటూ. సో మరి ఎక్కడ ఇన్వెన్షన్, ఎక్కడ ఇన్నోవేషన్? సో ఆ రకమైన ప్రాబ్లం కి సొల్యూషన్ కనిపెట్టాలనే తపన ఒకళ్ళ నుంచి ఇంకెంతమందికో, ఇంకెంతమంది నుంచి ఇంకెంతమందికో అది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో కాబట్టే మనకి ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసే పర్సనాలిటీ వచ్చింది. అందుకని మై డియర్ చిల్డ్రన్, మీ అందరిని నేను మిమ్మల్ని ఏం కోరుకుంటున్నానంటే, ప్రాబ్లం ఉండటం ప్రాబ్లం కాదు, ప్రాబ్లం లేకపోవటమే ప్రాబ్లం. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ ని అధిగమించే పర్సనాలిటీ మీలో వస్తుంది. నోట్ డౌన్ దిస్ పాయింట్. సో హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ హ్యావింగ్ నో ప్రాబ్లమ్. రైట్ డౌన్ యువర్ సెల్ఫ్. సో ప్రాబ్లమ్స్ హ్యావ్ టు బి దేర్ so that we can raise ourselves to overcome those problems. That is important. So to overcome those problems are nothing but solutions. Andukani solutions eppudu vastayi, when there is a problem. So ante tappa chaala mandi pillalu nenu chustunnanu, so problem 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 antam common ayipoyindi. Okay, endukante school lo education system lo ప్రాబ్లమ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాగా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పడం పిల్లలకు ప్రాబ్లం అయిపోయింది. సో దట్ ఈస్ నాట్ ద ఇష్యూ అట్ ఆల్. సో ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. వీ హ్యావ్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్ సో దట్ వీ కెన్ రేజ్ అవర్ పర్సనాలిటీ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. ఓకే, తర్వాత క్వశ్చనింగ్ మైండ్స్. పిల్లలు అంటేనే క్వశ్చనింగ్ అని చెప్పాను కదా, ప్రశ్నలు అంటేనే పిల్లలు, పిల్లలు అంటేనే ప్రశ్నలు. పుట్టుకతోటే పిల్లలు సైంటిస్టులు అని ఒక పెద్ద మహానుభావులు చెప్పారు. సో కానీ రాను రాను ఏమైంది, ఆ క్వశ్చనింగ్ మైండ్ మరి నాకు తెలియకుండా ఎక్కడో కొంచెం కిల్ అవుతా వస్తుంది పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి. ఓకే, సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఎవరైతే పిల్లలు క్వశ్చన్లు ఎక్కువ అడుగుతూ ఉంటారో, ఈ రోజు విద్యా విధానం మొత్తం దేశవ్యాప్తంగా నేర్చుకుంటుంది పిల్లల క్వశ్చనింగ్ మైండ్ ని ఇంకా క్రియేట్ చేయాలి, ఇంకా పెంచాలి దాన్ని అని. సో మధ్యలో అనుకోకుండా ఒక 3-4 డికేడ్స్ మిస్టేక్ అయిపోయింది. సో పిల్లల క్వశ్చనింగ్ మైండ్ తగ్గిపోయింది, దట్ హాస్ టు గ్రో నౌ ఫర్ అదర్. అందుకని ఇక పిల్లలు మీరు అందరూ కూడా ఎంత ఎక్కువ క్వశ్చన్లు మీలో మీరు అడుగుతారో, లేకపోతే మీరు మాలాంటి వాళ్ళు అడుగుతారో, మొత్తం మీద మీ క్వశ్చన్లు ఎవరు ఎన్ని ఎక్కువ క్వశ్చన్లతో పనిచేస్తారో వాళ్ళు అంత ముందు చూపుతూ అంత ప్రపంచాన్ని ముందు తీసుకెళ్లి మీరు యూనివర్స్ లో యూనిక్ పర్సన్స్ గా ఎదగటానికి ఛాన్సెస్ బాగా గట్టిగా ఉన్నాయి. అందుకని కీప్ క్వశ్చనింగ్, కీప్ క్వశ్చనింగ్. ఓకే, సో ఐ వాంట్ ఐ లైక్ ఆల్ మై చిల్డ్రన్ టు ఆస్క్ మెనీ మోర్ క్వశ్చన్స్. దట్స్ వై ఐ సే దట్ దే ఆర్ ఆల్ మై క్వశ్చనింగ్ మైండ్స్. యువర్ మైండ్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ క్వశ్చన్స్. క్రిటికల్ క్వశ్చన్స్, దేర్ ఆర్ సమ్ క్వశ్చన్స్, క్రిటికల్ క్వశ్చన్స్. ఎవరైతే పిల్లలు క్రిటికల్ క్వశ్చన్స్ లో ఉంటారో, అంటే క్రిటికల్ క్వశ్చన్స్ పడతారో, అంటే కొన్ని ఎగ్జాంపుల్ నేను కూడా చెప్తాను క్రిటికల్ క్వశ్చన్స్. సో అట్లా, సో వాళ్ళ క్రియేటివిటీ బాగా రేజ్ అవుతుంది. సో మనం డిస్కస్ చేద్దాం క్రిటికల్ క్వశ్చన్స్ అంటే ఏంటని డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకు ఆ క్రియేటివిటీ ఎలా పెరుగుతుందో నేను డిస్కస్ చేస్తాను. సరే, ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చనర్ మీ ముందు పెడుతున్నాను. సో మరి మీరందరూ పేపర్ పెన్ ఉంటే మంచిది, లేదంటే ఇదిగో మా కోహోస్ట్ ఆయన రికార్డ్ చేస్తారంటే దాని నుంచి ఆయన తర్వాత మీకు షేర్ చేస్తారు ఆ క్వశ్చన్స్, నో ప్రాబ్లం. నేను నా వైపు నుంచి ఏం చేశానంటే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాను మీకోసం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ నా దగ్గర 1000s of questions ఎట్లానే ఉంటాయి, ఆ 1000s of questions లో కొన్ని ఈ రోజు కోసం ఇక్కడ పెట్టాను. అందులో ముఖ్యంగా ఒక 10 questions మీతో ఇప్పుడు నేనే డిస్కస్ చేస్తాను. సో మీరు అందరూ సైకిల్ తొక్కుతారు, తర్వాత బైకులు నడుపుతారు, కార్లు ఎక్కుతారు, బస్సులు అన్ని డ్రైవ్ చేస్తారు, అన్ని మీరు యూజ్ చేస్తారు. కానీ మీలో మీరు అడగని పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ వెహికల్స్ అన్నిటికీ టైర్లు ఎందుకు ఉన్నాయి, ముఖ్యంగా ఆ టైర్లో గాలి ఎందుకు ఉంది? ఎందుకంటే మరి సైకిల్లో గాలి పోయింది అనుకో, మీకు తెలుసు కదా దాన్ని మొయ్యలేక మనం బాధపడాలి. సో అదే బైక్ పరిస్థితి అయితే, అదే ఇప్పుడు ఈ రోజుల్లో మీరు వాడుతున్న యాక్టివా లాంటివి అయితే వాటి స్టెఫ్ కూడా ఉండదు, దానికి టైర్ పంచర్ అయింది, ఫ్లాట్ టైర్ అయిందంటే అంతే, దాన్ని అక్కడ వదిలిపెట్టలేరు, దాన్ని మోసుకుని వెళ్ళలేరు, లాగలేరు దాన్ని, ఇంకా అన్ని రకాలుగా మీరు ఇబ్బంది పడతారు. సో కానీ ఎప్పుడు మీలో మీరు ఆ క్వశ్చన్ అడగలేదు. ఎందుకని, ఏమని, ఏదైనా ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటే దాంట్లో ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిపోయిందంటే, ఆ టైర్ ఫ్లాట్ అయిపోయిందంటే, పంచర్ అయిపోయింది టైర్ అంటే, ఆ తర్వాత ఏం చేయాలో మీకు అర్థం కాదు.
సో అసలు అలాంటి ప్రాబ్లమ్ లో మీరు ఎందుకు ఇరుక్కున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైర్ లో గాలి ఎందుకు పెట్టాలి అనే క్వశ్చన్ మీలో మీరు అడగలేదు. అది నా తప్ప మీ తప్ప అది మీరు ఆలోచించుకోండి. ఓకే, సో అట్లా నా వైపు నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మీరు అందరూ మరి ఏరోప్లేన్లు చూశారు, అలాగే మీరు అందరూ హెలికాప్టర్లు చూశారు. కానీ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఏరోప్లేన్లకి ముందు వింగ్స్ ఉన్నాయి, తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి, టర్బైన్స్ ప్రొపెల్లర్స్ ఉన్నాయి, అవన్నీ గాలి ముందుని తీసుకుని వెనక్కి పంపిస్తున్నాయి. సో అప్పుడు ఏరోప్లేన్ ముందుకి పరుగు పెడుతుంది. సో కొంచెం రన్వే మీద ఇంకా స్పీడ్ పెంచారు, దానికి రిక్వైర్డ్ థ్రస్ట్ క్రియేట్ అయ్యింది. సో ఆటోమేటిక్లీ ఏదో చిన్న మెకానిజం చేంజ్ చేశారు, అది మీరే చెప్తారని నేను ఆశిస్తున్నాను. సో వాట్ ఈస్ ద మెకానిజం దట్ ఈస్ హెల్పింగ్ ద ఏరోప్లేన్ టు టేక్ ఆఫ్ అని? ఓకే, సో అట్లనే ఇంకా అంతకన్నా ఎక్కువ క్రిటికల్ పాయింట్ ఏంటంటే, హెలికాప్టర్ ఉంది, హెలికాప్టర్ విషయంలో ఏం జరుగుతుంది? మరి ఏరోప్లేన్లు ఉండగా హెలికాప్టర్లు ఎందుకు తయారు చేశారు, హెలికాప్టర్లు ఉండగా ఏరోప్లేన్లు ఎందుకు తయారు చేశారు, మరి దాంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయో, దీంట్లో బెనిఫిట్స్ ఏమున్నాయో, దాంట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయో, హెలికాప్టర్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయో, అన్ని మీరే అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ హెలికాప్టర్ మీద నాకు వచ్చిన ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, దానికి పైలట్ పైన చాలా పెద్ద ఒక మెయిన్ రోటర్ అంటారు, ఆ మెయిన్ రోటర్ తిరుగుతుంది. సో అప్పుడు అది గాలి పైనుంచి కిందకి పంపిస్తుంది, అప్పుడు హెలికాప్టర్ కింద నుంచి పైకి లిఫ్ట్ అవుతుంది థ్రస్ట్ వల్ల. సో అప్పుడు అది ముందుకు తీసుకెళ్తున్నారు, అది ఆ మెకానిజం ముందుకు ఎలాగా తీసుకెళ్తుంది, వింగ్స్ లో హెలికాప్టర్ కి మెయిన్ రోటర్ లో ఏం చేంజ్ జరుగుతుంది, ఇలాంటివన్నీ తర్వాత మళ్ళీ నేను కొన్ని వీడియోలో షేర్ చేయటం అలాంటి చేసుకుందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేనేమనుకుంటున్నానంటే, హెలికాప్టర్ లో ఒక టెయిల్ రోటర్ అని ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ లో టెయిల్ మీద ఉంటుంది అది. సో మీరెవరో ఎప్పుడు కూడా ఆ చిన్న టెయిల్ రోటర్ ఎందుకు, అది అక్కడ తిరగకపోతే ఏమవుతుంది, హెలికాప్టర్ పైకి లేవలేదా, లేచిన తర్వాత లెఫ్ట్ రైట్ తిరగలేదా, లేకపోతే టూ అండ్ ఫ్రో వెళ్ళలేదా, రాలేదా, ఇంతా మీరు ఎప్పుడు ఎవరో అబ్జర్వ్ చేయలేదు. అసలు ఆ టెయిల్ రోటర్ మీద ఉన్న చిన్న ఆ రోటర్ ఎందుకు, అంత చిన్నది, దాని వల్ల రియల్ గా వాట్ ఈస్ దట్ యూజ్ అని మీరు ఆలోచన చేయలేదు. సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీ కంటి ముందు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, ఇంట్లో కనిపిస్తాయి, మళ్ళీ ఇది మీరు స్కూల్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడో ఊర్లో, లేకపోతే ఎక్కడో మీరు ఏదైనా టౌన్కి, ఎన్నో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ పిల్లలు ఎప్పుడు కూడా కమ్ అక్రాస్ అవుతుంటారు. ఎందుకంటే పుట్టినప్పుడు పిల్లలకి ఏం తెలియదు, బ్లాంక్ బ్రెయిన్ తో ఉన్నారు. కానీ రోజు రోజుకి దే అక్వైర్ సో మచ్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు 10 ఇయర్స్ అయిపోయింది ఈ భూమి మీదకి వచ్చి, మరి 10 ఇయర్స్ లో మీరు ఎన్నో వందల వేల విషయాలు మీకు తెలియకుండా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు, బట్ మీరు పట్టించుకోవట్లేదు వాటిని, పట్టించుకునే అవకాశం చాలా. అందుకనే ఇగ్నోరెన్స్ ఇస్ డార్క్ అండ్ నైట్, నాలెడ్జ్ ఇస్ లైట్ అండ్ బ్రైట్ అని చెప్తాను నేను మీకోసం. ఓకే, సో అట్లా ఇంకోటి ఏం అడగాలనుకున్నానంటే, మిమ్మల్ని వర్షాలు కురుస్తున్నాయి, మరి వర్షాలు కురిసినప్పుడు వర్షాలు ఎప్పుడు డ్రాప్ డ్రాప్లే వస్తున్నాయి, ఆ డ్రాప్ డ్రాప్లు అన్ని కలిస్తే కదా నీరు అవుతుంది. మరి వచ్చేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు మరి దాని మధ్యలో దారిలో ఎవరు విడగొడుతున్నారు డ్రాప్ డ్రాప్లుగా? అది కూడా ఒక మంచి చిన్న క్వశ్చన్. అలాగే మధ్యలో మీరు సపోజ్ మీరు రోజు స్నానం చేస్తున్నారు కదా, మరి స్నానం చేసేటప్పుడు బాత్రింగ్ సోప్ వాడుతున్నారు కదా, మరి బాత్రింగ్ సోప్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ బాత్రింగ్ సోప్, వై ఇస్ దట్ యూజ్ ద సోప్ ఫర్ యువర్ బాత్, అది అసలు ఎందుకు వాడుతున్నాము, దాని వల్ల ఉపయోగం ఏంటని కూడా మీరు కనీసం ఆలోచించకపోతే ఎట్లా? అలాగే మరి వర్షాలు వర్షించే ముందు గాలిలో మేఘాలు వస్తాయి, మరి మేఘాలు పడిపోకుండా అంత పెద్ద వర్షం వచ్చి అంత మాస్ ఆఫ్ వాటర్ మీరు కిందకు వస్తున్నప్పుడు నదులే నిండిపోయి అంత వర్షాలు వస్తుంటే, సంవత్సరం అంతా కావలసిన వర్షం నీరు అంతా ఒక్క 2-3 వర్షాల్లో వచ్చేస్తుంటే, అంత మాస్ ఆఫ్ ద వాటర్ మరి మేఘాల్లో ఉంటుంటే అవి కింద పడిపోకుండా మేఘాలు అక్కడ ఎలా ఆగి ఉన్నాయో నాకే తెలియట్లే. సో ఇలాగ ఇంకొన్ని క్వశ్చన్లు తర్వాత ఇంకా పోతే, మరి మీరు అందరిళ్లలోనూ రిఫ్రిజిరేటర్లు ఉంటున్నాయి కదా ఈ రోజుల్లో, మరి రిఫ్రిజిరేటర్ కలుపు తీస్తే చాలా చక్కగా కూల్ గా అనిపిస్తుంది కదా, మరి అలాంటప్పుడు 60,000 పెట్టి ఏసీ మిషన్లు కొనుక్కోకుండా ఇంట్లో రిఫ్రిజిరేటర్ కలుపు తీసుకుని కూర్చుంటే చాలు కదా, మన గది అంతా కూల్ అయిపోవాలి కదా, మరి అది అవుతుందా లేదా, మరి ఎందుకు అవుతుందంటే ఎలా అవుతుంది, అవ్వట్లేదంటే ఎందుకు అవ్వట్లేదు? సో ఇది కూడా మీరు తెలుసుకోవాల్సి చిన్న విషయం, బట్ మనం ఇగ్నోరెన్స్ చేయకుండా తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. అట్లనే సపోజ్ మనం నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతుంటే సపోజ్ ఎక్కడైనా చిన్న ఒక్క డ్రాప్ ఆఫ్ ఆయిల్ కనుక ఫ్లోర్ మీద ఉందంటే దాని మీద మన కాలు పడిందంటే మనం స్లిప్ అయిపోతున్నాం. సో అప్పటి వరకు మనకు హెల్ప్ చేసిన ఏదో ఒక సైన్స్ కాన్సెప్ట్ ఆ డ్రాప్ మీద కాలు వేసినప్పుడు అక్కడ సరిపోలేదు, అందుకే మనం స్లిప్ అయి పడిపోయాం.
సో మరి అది అలాగే ఎన్నో సార్లు పడిపోయాం కానీ బట్ మన వైపు నుంచి వి నెవర్ ఆస్క్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఏది ఎందుకు పడిపోతున్నాం ఇట్లా జారి పడిపోతున్నాం ఏంటిది వాట్ ఈజ్ మనం ఎందుకు జారటం అంటే ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు మై డియర్ ఫ్రెండ్స్ మరి మీరు మీరు ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు అన్ని మీకు మీరు అరే ఎందుకు చిన్న విషయం ఇప్పుడు మీరు అందరూ ఎక్కడ ఏ ఊర్లలో అయితే ఉన్నారో ఆ ఊర్లలో ట్రైన్ రావట్లేదు ఎందుకు రావట్లేదు ట్రైన్ బికాజ్ అక్కడ ట్రాక్స్ లేవని చెప్పేస్తున్నారు మరి అసలు యాక్చువల్ గా మనకి రైల్వేస్ అవసరం ఏమొచ్చింది రోడ్ వేస్ ఉన్నప్పుడు అంతంత వేల కోట్ల ఖర్చు పెట్టి రైల్వే ట్రాక్స్ ఎందుకు పెట్టాలి మన రైల్ మన రోడ్ వేస్ ఉన్నాయి కదా సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ సో రైల్ రోడ్స్ అవసరం ఏమొచ్చింది సో ఇంత చిన్న క్వశ్చన్ ఇది దానికి ఆన్సర్ ఎందుకు ఆలోచన చేయలేదు ఇట్లా మన వైపు నుంచి మనం ఎన్నో ఎన్నో సపోజ్ కార్ కి నాలుగు వీల్స్ ఈక్వల్ డయామీటర్ లో ఉన్నాయి బట్ అదే కనుక మన రూరల్ విలేజ్ లో ఉన్న మన పొలాల్లో పనిచేస్తే మన ట్రాక్టర్లకి వెనకాల వీల్స్ చాలా పెద్దవి ఉన్నాయి ముందు చాలా చిన్నవి ఉన్నాయి ఎందుకు అలా డిఫరెన్స్ ఉంది అట్లానే బస్ ఎక్కుతున్నారు స్కూల్ కి వెళ్తున్నారు మరి బస్సులో అన్నిటికైనా బరువు అయిన పార్ట్ ఏమో ఇంజిన్ అంటున్నారు మరి ఇంజిన్ వేయటానికి ఫ్రంట్ ఏమో ఒక టైరే ఉంటుంది మనం బరువు వేయటానికి వెనకాల రెండు టైర్లు ఉంటున్నాయి మరి వాళ్ళు బుర్రలేదా బుద్ధి లేదా మరి ఎందుకు అట్లా వెనకాల రెండు టైర్లు పెడుతున్నారు అవసరం లేకుండా ఇంజిన్ అంత బరువు మోసేదానికి ఒక టైర్ సరిపోయినప్పుడు వెనక వైపున ఇంకెందుకు మళ్ళీ రెండే టైర్లు వేస్ట్ గా అడిగినప్పుడు అలా బోల్డ్ అంత కాస్ట్లీ డబుల్ డబుల్ కాస్ట్లీ పెట్టాల్సి వస్తుంది ఇంత చిన్న చిన్న విషయాలు చూడండి అట్లానే డీజిల్ కార్లు పెట్రోల్ పోస్తే నడవట్లేదు పెట్రోల్ కార్లు డీజిల్ పోస్తే నడవట్లేదు సో ఎన్నున్నాయి విషయాలు చూడండి మనకు తెలియకుండా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ కదా అందుకని మన వైపు నుంచి మన ముందు అరే ఇంకొక చిన్న సీక్రెట్ నేను నా థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒకసారి ఒక లైట్ స్విచ్ ఆన్ చేశాను మళ్ళీ ఆఫ్ చేశాను మళ్ళీ ఆన్ చేశాను మళ్ళీ ఆఫ్ చేశాను మా నాన్న నన్ను అడిగారు ఏమనంటే ఎందుకు అట్లా దాంతో ప్లే చేస్తున్నావు అని అడిగారు సో అప్పుడు నాకు హలో హలో సార్ యూ కెన్ మ్యూట్ ఎవ్రీవన్ సార్ ఎక్సెప్ట్ యూ యా వన్ సెకండ్ దే డోంట్ నో హౌ టు మ్యూట్ దట్స్ వాట్ ఐ విల్ డు ఇట్ వన్ సెకండ్ yes ఓకే సో హావ్ ఐ మ్యూటెడ్ ఆల్ ఆఫ్ యు యా 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 దే ఆర్ ఫాలోయింగ్ Somebody unmuting. If I am muting, somebody unmuting. Okay, fine. Good. ఒకసారి నా వాయిస్ వస్తుందా లేదో చెప్పండి yes. ఒకసారి raise your hand and okay. Okay, okay, good, good, good. Okay, my dear friends. So, ఇట్లా మనం ఎన్నో క్వశ్చన్స్ ఎన్నెన్నో క్వశ్చన్స్ సో చాలా చిన్న క్వశ్చన్స్ అయినా మనం రేజ్ చేసుకోవచ్చు సో ఆ చిన్న క్వశ్చన్స్ నుంచి మన కంటి ముందు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు చాలా వేసవకాలం వచ్చింది సమ్మర్ టైంలో చాలా వేడిగా ఉంది సో ఈ టైంలో మనం ఫ్యాన్ ఆన్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరిగినప్పుడు మనకు గాలి వస్తుంది మన బాడీ కూల్ అవుతుంది అనుకుంటున్నాం ఫ్యాన్ లేనప్పుడు ఆ తిరిగినప్పుడు గాలి రావట్లేదు బట్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసిన ఫ్యాన్ తిరిగినప్పుడే ఎక్కడి నుంచి వస్తుంది గాలి ఫ్యాన్ తిరిగినప్పుడు ఎక్కడి నుంచి రావట్లేదు అప్పటి వరకు లేని గాలి ఫ్యాన్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఎంత చిన్న క్వశ్చన్ ఇది చాలా చిన్న విషయం సో ఇట్లా మన వైపు నుంచి మనం ఎన్నెన్నో పాయింట్స్ మనం డిస్కస్ చేయొచ్చు సో మన ఇళ్లలో టీవీకి రిమోట్ కంట్రోల్ వాడుతున్నాం ఎన్నో రిమోట్ కంట్రోల్ ఉంటున్నాయి దేని దానికే పనిచేస్తున్నాయి ఆ రిమోట్ కంట్రోల్ ఇంకో దానికి పనిచేయట్లేదు సో హౌ రిమోట్ కంట్రోల్ వర్క్స్ ఆ ఒక్క రిమోట్ టీవీ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ తీసుకున్న సౌండ్ సౌండ్ కి పనిచేస్తుంది ఛానల్ ఛానల్ పనిచేస్తుంది సో దేని దానికే పనిచేస్తుంది హలో yes sir sorry you can continue sir okay okay sorry so ee madhya kalalo chudandi
అసలు ఎంత కల్తీ జరుగుతుందంటే నాకు చాలా బాధగా ఉంది. కల్తీ విషయంలో పిల్లలకి, పాల విషయంలో కూడా బోల్డ్ అంత కల్తీ. అసలు కల్తీ లేనిది ఏంటి? అలా అయిపోయింది పరిస్థితి. సో మరి కల్తీని కనిపెట్టడం ఎట్లా, కల్తీని పని పడతా అని ఎట్లా చెప్పాలి? సో అట్లా మీ వైపు నుంచి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనందరం మన అమ్మ ఇంట్లో పాలు కాసి పెరుగు తోడు పెడుతున్నారు. కానీ దానికి ఏం చేస్తున్నారు వాళ్ళు, ముందు రోజు పెరుగులోంచి కొంచెం తీసి దాన్ని యాడ్ చేస్తున్నారు కాచి చల్లారిన పాలకి. అంతే, మళ్ళీ ఆ పాలన్నీ కూడా కాడ్ అయిపోతాయి, పెరుగు అయిపోతున్నాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఎంత పెద్ద వాల్యూమ్ ఆఫ్ మిల్క్ని వీళ్ళు వేడి చేసి మరిగిచ్చి చల్లార్చి దానికి ఒక హాఫ్ స్పూను అంత ముందు రోజు కార్డ్ యాడ్ చేయగానే అదంతా మళ్ళీ కార్డ్ అయిపోతుంది ఆఫ్టర్ 10-12 అవర్స్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, మరి ఆ పర్టికులర్ ఆ హాఫ్ స్పూన్ అంత ముందు రోజు తీసిన కార్డ్ అందులో యాడ్ చేయగానే ఏం జరిగింది, వాట్ ఈస్ దట్ హ్యాపెన్, బేసికలీ బికాస్ ఆఫ్ విచ్ దట్ పర్టికులర్ ఎంటైర్ బాయిల్డ్ మిల్క్ బికమింగ్ కార్డ్. చాలా ఇంపార్టెంట్. చూసారు అక్కడ ఎంత చిన్న సీక్రెట్ ఉందో మనకు తెలియాల్సింది. సో మరి వైరస్లు మంచి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి, మరి ఇవన్నీ అసలు ఎక్కడి నుంచి ఎలా జరుగుతున్నాయి, సో ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం మన మీద చాలా ఉంది. ఓకే, సో సిఎఫ్ఎల్ లైట్స్ కన్నా అంత ముందు మేము వాడినటువంటి 4 ఫీట్ లాంగ్ ట్యూబ్ లైట్స్ ఎక్కువ లైట్ ఇచ్చేవి. ఎందుకని, 4 ఫీట్ లాంగ్ లైట్స్ ట్యూబ్ లైట్స్ ఎక్కువ మాకు లైటింగ్ ఎక్కువ వచ్చింది, మా పుస్తకాలు చదువుకుంటా కన్వీనియంట్ గా ఉండేవి. ఇప్పుడు సిఎఫ్ఎల్ లైట్లో పవర్ కన్జంప్షన్ తగ్గింది బాగా, బట్ స్టిల్ సఫిషియంట్ అన్న ఫ్లైట్ ఉన్నదా లేదా, పిల్లలకి కంటికి చదవటానికి సరిపోతుందా లేదా, సో యూ నీడ్ టు చెక్ ఇట్ అప్. సో తర్వాత ఇట్లా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇంకొన్ని నోట్ చేసుకోండి. మరి నీళ్ళల్లో నడుస్తున్న ఫిష్లు వాటికి మనం మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయా, వాటికి అసలు చెవులంటూ ఉన్నాయా? సో తర్వాత ఎలక్ట్రిసిటీ ఎంతసేపు వైర్లలోనే ప్రయాణం చేస్తుందా లేకపోతే గాల్లో కూడా ప్రయాణం చేస్తుందా? సో సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మరి మీరు బాల్తో ప్లే చేస్తున్నారు, ఆ బాల్ మీద ప్లే చేస్తున్నప్పుడు మరి అది ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతుంది? సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, సో మీరు మ్యాగ్నెట్స్ తో బాగా ప్లే చేస్తున్నారు పిల్లలందరూ, కానీ మ్యాగ్నెటిక్ సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటో పుస్తకాల్లో ఉన్నాయి, అయక్షాంతర క్షేత్ర గీత, అవన్నీ మీరు మ్యాగ్నెట్స్ తో ప్లే చేస్తూ దాన్ని స్టడీ చేయొచ్చు. పుస్తకాల్లో ఉన్న విషయాల్ని రియల్ వరల్డ్ లో ఎలా ఉన్నాయి, రియల్ వరల్డ్ లో ఉన్న పుస్తకాల్లో ఎక్కడ కనెక్ట్ అవ్వడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో సైన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, వాటర్ ప్యూరిటీని మనం ఎలా చెక్ చేయాలి అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక టీడీఎస్ మీటర్ అని ఉంటుంది, ప్లస్ ఇంకా సాఫ్ట్నెస్ హార్డ్నెస్ ఇట్లా కొన్ని మీకు నేను ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఈ సెషన్లో. మన గ్యాస్ సిలిండర్ ఇంట్లో గ్యాస్ ఎంత ఉందో, అది ఇంకా ఎన్ని రోజులు వస్తుందో, మన వాడకం ఎలా ఉందో, మరి ఇలాంటివి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మరి అట్ల మీద మీరు ఎప్పుడు మనసు పెట్టి తెలుసుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. ఆ గ్యాస్ సిలిండర్ మీద నెంబర్స్ ఏ రకంగా ఉపయోగపడతాయి, తర్వాత మరి తర్వాత ఏమో మీకు మన ఇస్రో చేస్తున్న పనులు తెలుసు. సో ఇస్రో ఘనత కూడా మీకు తెలుసు, ప్రపంచంలో ఎవరో పెట్టలేని నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ అని తీసుకెళ్లి ఆర్బిట్స్ లో పెట్టారని. బట్ అవన్నీ తీసుకెళ్లేది రాకెట్లు తీసుకెళ్తాయని మీకు తెలుసు, మన బాహుబలి రాకెట్లు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అవి మరి స్పేస్ లో ఆక్సిజన్ లేదు కదా, మరి రాకెట్ అక్కడ ఫైర్ అవ్వాలి అంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని మీరు మీ వైపు నుంచి, మరి స్పేస్ లో ఆక్సిజన్ లేదు కదా, సో మీరు అలాంటి క్వశ్చన్ ఎందుకు అడగలేదు మీకు మీరుగా, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు వరకు నేను మీకోసం కొన్ని క్వశ్చన్స్ రఫ్ గా అడిగాను, ఓకే బట్ బేసిక్ గా అడిగాను, బట్ దేర్ ఆర్ సో మెనీ వైడ్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్. అసలు ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మై డియర్ ఫ్రెండ్స్,
ఇప్పుడు మీరు బాగా ఒకసారి నోట్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కూడా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయొచ్చు ఇప్పటి నుంచి కూడా. దట్స్ వాట్ నాకు నా పిల్లలందరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదే అది. సో పిల్లలతో ఎందుకు పని చేస్తానంటే నేను కూడా బాగా నేర్చుకోవచ్చు. సో నేను నేర్చుకునే విషయాలు మీకు నేర్పచ్చు, మీరు దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు. దాట్స్ వాట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఫర్ మీ. సో మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఇలా ఎన్నో క్వశ్చన్లు. సో నా తరపు నుంచి నేను చాలా పుస్తకాలు, ఆల్మోస్ట్ ఒక 3-4 thousand డిఫరెంట్ పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు కొన్నాను. సో అందులో ఆల్మోస్ట్ ఒక 500 బుక్స్ అయితే అవి పబ్లిష్ లో కూడా లేవు, అలా వరల్డ్ బెస్ట్ సైన్స్ బేసిక్స్. సో మనం ఆ పుస్తకాలు చదువుతూ అందులోంచి మంచి క్వశ్చన్లు అన్ని కూడా మీకు నేను మన వెబ్సైట్ ఒకటి ఉంది scientificstudents.com అని, scientificstudent.com లో నేను పెట్టడం జరిగింది. దాని డ్యూ నో అని ఒక బటన్ లో పెట్టాను. సో మీరు అక్కడ చూడొచ్చు అనమాట. సో ముఖ్యంగా ఇంకొక మంచి విషయం అయితే ఏమి స్టార్ట్ షేర్ చేసుకోవాలనుకున్నానంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా నేచర్తో కనెక్టెడ్గా ఉంటారు. సో మీకు అది ఒక మంచి అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీకు నేను ఎన్నో క్రిటికల్ క్వశ్చన్స్, 100,000 క్రిటికల్ క్వశ్చన్స్ నేను తయారు చేసి అవి దేశం అంతా అడుగుతున్నాను అనమాట, వేరే వేరే స్కూళ్ళల్లో, కార్పొరేట్ స్కూళ్ళల్లో, తర్వాత చాలా హై బ్రాండెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో, ఎక్కడెక్కడో అడుగుతా ఉన్నా. వాటికి ఆన్సర్లు అక్కడెక్కడ అలాంటి స్కూళ్ళల్లో పిల్లలు చెప్పలేదు కానీ, బట్ రూరల్ టాలెంట్, రూరల్ స్కూల్, గవర్నమెంట్ రూరల్ స్కూల్లో పిల్లలు రూరల్ టాలెంట్తో వాళ్ళు మాత్రం చాలా బాగా ఆన్సర్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక క్వశ్చన్ ఇప్పుడే ఆన్సర్ చేస్తాను, ఒక క్వశ్చన్ మీకు ఇప్పుడే అడుగుతాను. మీ అందరికీ సైకిల్ తెలుసు కదా, సో సైకిల్ తెలిసి మేము సైకిల్ తొక్కాము అన్న వాళ్ళు మాత్రం ఒకసారి చేతులు ఎత్తండి, ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్. ఎవరైతే మాకు సైకిల్ తొక్కటం వచ్చు, మేము సైకిల్ తొక్కాము అని అంటారో వాళ్ళు ఒకసారి రేజ్ యువర్ హ్యాండ్. సో నా చిన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 6th క్లాస్కి వచ్చినప్పుడు నా ఫాదర్ నాకు ఒక కొత్తది బ్రాండ్ న్యూ కొత్త ప్యాంట్ స్టిచ్ చేసి ఇచ్చారనమాట. సో అప్పుడు అది నేను ఆ ఊర్లో నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ అందరికీ చూపించాలని అది సైకిల్ తొక్కుతూ నేను దాన్ని తీసుకెళ్ళి, సో వితిన్ ఫస్ట్ ఒక 2 స్ట్రీట్లోకి వెళ్ళగానే ఆ కొత్త ప్యాంట్, ఫస్ట్ ప్యాంట్ ఇన్ మై లైఫ్, ఆ సైకిల్ చైన్లోకి వెళ్ళిపోయి అది పాడైపోయింది, మొత్తం చిరిగిపోయింది, ఆయిల్ అయిపోయింది, అంతా పాడైపోయింది, ఇంకా నా హ్యాపీనెస్ లేకుండా అయిపోయింది. సో నేను దాంతో దిగులు పడి ఆలోచిస్తూ అక్కడ సైకిల్ మీద కూర్చుని ఒక చోట ఆగి ఆలోచిస్తూ ఏమైనా క్వశ్చన్ నాకు వచ్చిందంటే, ఆ సైకిల్ తొక్కే దగ్గర ఏదైతే ఒక పెద్ద వీల్ ఉందో అది తీసి వెనక్కి పెట్టేసి వెనకాల ఉన్న చిన్న వీలు ముందు పెట్టేస్తే అప్పుడు మనకి ఇంకా మన ఫ్యాంట్ అందులో దూరే ఛాన్స్ లేదు కదా. సో ఇజ్ ఇట్ ఎ గుడ్ ఐడియా ఆర్ నాట్, టెల్ మీ, ఇజ్ ఇట్ ఎ గుడ్ ఐడియా అనే ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు అలా మార్పు చేస్తే అంతకుముందు జరిగిన ఒక మంచి పని జరగటం మానేసి ఇంకొక మంచి పని జరిగింది, కానీ ఒక డ్రాబ్యాక్ జరిగింది. ఇప్పుడు మీరు అందరూ పిల్లలు కదా, మీరు అందరూ కూడా వై రీఇన్వెంటింగ్ వీల్ అగైన్ అన్నట్టు నేను చేసిన ప్రయోగం మళ్ళీ మీరు చేయక లేకుండా శ్రీనివాస్ చేసిన ఆ చిన్న ఎక్స్పెరిమెంట్లో ఏది బెస్ట్, ఏది మంచి జరిగింది, ఏది బ్యాడ్ జరిగింది మీరే మీరు ఆలోచన చేసి తర్వాత నాకు చెప్దురు కానీ వాయిస్ క్లిప్ ద్వారా. సో హ్యాపీయా? సో నెక్స్ట్ అట్లా మీ వైపు నుంచి ఎన్నో రూరల్లో మనం అబ్జర్వ్ చేయడానికి చాలా ఎక్కువ. అందుకనే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇన్స్పైర్ అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టిందంటే, దేశం అంతా పిల్లలు ఎక్కడెక్కడో స్కూల్స్ ఉంటాయి విలేజెస్లో, అయితే పిల్లలు విలేజ్లో ఉన్న పిల్లలు ఎక్కువ అబ్జర్వ్ చేయగలుగుతారు, వాళ్ళకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో అక్కడి నుంచి మంచి మంచి ఇన్నోవేషన్ ఐడియాస్ పైకి వస్తాయి. సో దాని నుంచి మొత్తం దేశానికి కావాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి, పిల్లలకి పేటెంట్ ఇవ్వడానికి బాగుంటుందని ఎంతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనేవి కూడా డిజైన్ చేసి రన్ చేస్తున్నారు. అట్లనే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కూడా మీ చిన్నప్పటి నుంచి పిల్లల నుంచి ఒక సైంటిస్ట్కి ఉండాల్సినటువంటి ప్రొసీజర్లు, ప్లానింగ్లు అన్ని కూడా స్కూల్ నుంచి పిల్లలకు రావాలని రిపోర్ట్ బేస్డ్, సర్వే బేస్డ్ యాక్టివిటీ మీతో చేయిస్తున్నారు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అది కూడా. ఇలా దేర్ ఆర్ సో మెనీ, ఐ కెన్ షేర్ యూ సో మెనీ దట్ కైండ్. సో మన వైపు నుంచి మనం మళ్ళీ ఒకసారి మన పీపీటీకి వెళ్దాం. సో పీపీటీలో ఇక్కడ ఉన్నాం మనం, ఇన్వెన్షన్స్ టు ఇన్నోవేషన్.
సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వాట్ ఈజ్ ఇన్వెన్షన్, వాట్ ఈజ్ ఇన్నోవేషన్. సో ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్స్ వస్తాయా, లేకపోతే ఇన్నోవేషన్స్ నుంచి ఇన్వెన్షన్స్ వస్తాయా? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆలోచించి చెప్పండి, ఇన్వెన్షన్స్ నుంచి ఇన్నోవేషన్స్ వస్తాయా, ఇన్నోవేషన్స్ నుంచి ఇన్వెన్షన్స్ వస్తాయా? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని అందరినీ నేను అడగాలనుకున్నది, డిస్కవరీకి ఇన్వెన్షన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఇక్కడ పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోవద్దు డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్స్ అనుకోకుండా. దేశవ్యాప్తంగా నేను అబ్జర్వ్ చేస్తే చాలా మంది సైన్స్ ఉపాధ్యాయులకు కూడా ఈ విషయం క్లారిటీ తెలియలేదు. అది తెలియజేసే ప్రయత్నం మాలాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అందుకని మీరు కూడా ఈరోజు ఆ క్లారిటీ తెలుసుకుందరు కానీ డెఫినెట్గా. సో నేను దానికి వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ చూపిస్తాను, ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో కొంత క్లారిటీ అక్కడ నుంచి మీరు మొదలు పెడదురు కానీ మీకు హోంవర్క్ ఇస్తాను. సో టేక్ ఎన్ ఇన్వెన్షన్ అండ్ దెన్ డెవలప్ ఏ ప్రజెంటేషన్ ఫర్ ద ఇన్నోవేషన్స్ టుక్ ప్లేస్ ఆన్ దట్ ఇన్వెన్షన్ అని మీ అందరూ కూడా ఒక యాక్టివిటీ తీసుకుందరు కానీ పిల్లలు. సో అట్లా నెక్స్ట్ అప్పుడు సో మీ అందరూ కూడా గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ అని కూడా ఆలోచించేదురు కానీ ఇక్కడి నుంచి ఇప్పటి వరకు ఏవైతే ప్రపంచాన్ని మానవుల్ని ప్రభావితం చేసినాయి అవి మానవ జాతికి ఎట్లా ఉపయోగపడ్డాయని చూడండి. ఎవరన్నా ఆలోచించారా, ఇంత బేసిక్ ఇన్వెన్షన్ ఆఫ్ ఇన్వెంటింగ్ ఎ వీల్ మొత్తం ప్రపంచాన్నే తిరగతిప్పేసింది, ఒక చిన్న వీల్. సో ఈరోజు మూమెంట్ మోషన్ అంటూ ఉంది ప్రపంచంలో, అంటే దట్ ఇస్ బికాస్ ఆఫ్ ద వీల్ ఇన్వెన్షన్. సో ఒక చాలా పెద్ద బరువుని కదపటం కోసం చేసిన ఒక చిన్న ఆలోచన, అది ఒక చిన్న స్టోన్ వీల్గా మొదలుపెట్టి ఈరోజు అసలు వీల్ లేకుండా ఏముంది మీరే చూడండి. మార్స్ మీద పంపిన మార్స్ రోవర్ అంత లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న దానికి కూడా వీల్తో నడిచింది మార్స్ మీద, మనందరూ తెలిసిందే కదా. ఎక్కడి నుంచి మొదలైంది దాని ప్రస్థానం? అందుకని ఇక్కడ మీరు గుర్తెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఐడియా కెన్ బి సో స్మాల్. అందరూ ఒకసారి రాసుకోండి పుస్తకంలో, మీ పుస్తకంలో. ఎందుకంటే మానవులు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటానికి చిన్న చిన్న ఐడియాస్ డెవలప్ చేసుకుంటారు. సో దానికి ఎక్కడ బిగ్ స్మాల్ అని ఏమి లేదు. ఓకే, ఏదో పెద్ద చాలా గ్రేట్ ఐడియా అదేమి లేదు. ఐడియా కెన్ బి సో స్మాల్, ఏ స్మాల్ ఐడియా కెన్ చేంజ్ హోల్ యూనివర్స్. దట్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ ద వీల్ ఇన్వెన్షన్. సో అందుకనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ మీ దగ్గర నుంచి, మీ అందరం కలిసి మన అందరం కలిసి ఇలాగా చిన్న చిన్న బిల్బుల్లి ఇన్వెన్షన్లు మానవ జాతికి ఎక్కడి వరకు ఎంత గొప్పగా ఉపయోగపడి మీరు అందరూ తీసుకుందరు కానీ, మీ అందరూ నాతో గెట్ బ్యాక్ చేద్దరు కానీ, కలిసి మనం పనిచేద్దాం. ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వి విన్ టుగెదర్ అన్నట్టు. సో అట్లా సో టెలిఫోన్ ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ వరకు చూడండి. ఒకప్పుడు అసలు టెలిఫోన్ అంటే తెలియదు, లేదు. గ్రాహం బెల్, అలెగ్జాండర్ గ్రాహం బెల్. సో దానికి మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ప్రొడ్యూస్ అవుతున్న ఒరిజినల్ సౌండ్ వేవ్స్ని మీ అందరికి తెలుసు. మనం మాట్లాడుతుంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మాట్లాడితే ఎంత దూరం గట్టిగా వినపడగలం, మాట్లాడగలం, గట్టిగా మాట్లాడితే 50 మీటర్లు మ్యాక్సిమం, ఇంకా బాగా గట్టి నోరు ఉందంటే 100 మీటర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఈరోజు ప్రపంచమే కాదు ఇంటర్ ప్లానెటరీలో కూడా మనం మాట్లాడుతున్నాం, మరి స్పేస్ నుంచి కూడా మన కన్వర్సేషన్స్ నడుస్తున్నాయి. మరి ఇంత దూరం మాటలు వెళ్ళటానికి, మన మానవులు కమ్యూనికేషన్ కంటిన్యూ చేయటానికి మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి ఎలా డెవలప్ చేసుకుంటా వచ్చింది? సో బేసిక్గా ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మనం మాటలు, దానికి అలా మూల కారణం ఎవరు? ఇప్పుడున్న పిల్లలు ఎవరు ఇలాంటి అసలు క్వశ్చన్ చేయట్లేదు. మోస్ట్ అన్ఫార్చునేట్, లాస్ట్ ఒక 2 డికేడ్స్ నుంచి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అన్ని మన ముందు తరాల వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి వాళ్ళ త్యాగ ఫలాలను మనం అనుభవిస్తూ అసలు వాటి వాట్ ఈస్ ద ఫంక్షనల్ మెకానిజం బిహైండ్ ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ ఆల్ ద డెవలప్మెంట్ డన్ బై అవర్ సీనియర్స్ అండ్ అని మన వైపు నుంచి మనం ఒక్కసారి కూడా క్వశ్చన్ చేసుకుని వాళ్ళ కనీసం మనసులో ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవట్లేదు. అందుకనే సైన్స్కి సైంటిస్ట్లకి
ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అందరూ పట్టించుకున్నారు, ప్రాబ్లం లేనప్పుడు ఎవరు పట్టించుకోలేదని నాకు అనిపిస్తుంది. అట్లా కాదు, మన రెగ్యులర్ ప్రాబ్లం, దేర్ ఆర్ సో మెనీ. ఇంకా నిజం చెప్పాలంటే తెలుసుని గోరంత అంటే తెలియంది కొండంత, అన్టోల్డ్ ఇస్ అన్నోన్, అన్నోన్ ఇస్ అన్టోల్డ్, అది రాసుకోండి. మన తెలియంది అసలుకి ఎవరికి తెలియదు, సో అన్నోన్ ఇస్ అన్టోల్డ్. సో ఇక్కడ గ్రాహం బెల్ ఆ రోజున మనందరికీ తను ఒక ధ్వని తరంగాన్ని ఒక విద్యుత్ తరంగానిగా మార్చడానికి తను చేసిన అద్భుతమైన ప్రయోగమే ఈ రోజు మనం అందరం అనుభవిస్తున్న ఈ కమ్యూనికేషన్ డివైస్. మన దాని సెల్ ఫోన్ అందాము, దానికి అంత ముందు ఉన్న యాంటీనా ఫోన్ అందాము, దానికి అంత ముందు తోకున్న వైర్ ఫోన్ అందాము, లేకపోతే 677 రోటరీ డైల్ ఫోన్ అందాము, అంతకు ముందు ఉన్న బేసిక్ ఫోన్ అందాము. బట్ మీకు ఒక ప్రెజెంటేషన్ చూపిస్తాను ఈ ఇన్వెన్షన్ నుంచి, ఇన్నోవేషన్ గ్రాహం బెల్ చేసింది. అట్లా మీరు కూడా కొన్ని చేద్దరు కానీ చూడండి, ద ఎవల్యూషన్ ఆఫ్ టెలిఫోన్. చూడండి, గ్రాహం బెల్ తయారు చేసిన ఫస్ట్ మైక్రోఫోన్ అది ధ్వని తరంగాలు విద్యుత్ తరంగాలుగా ఎలా మార్చింది. అంత పెద్ద మైక్రోఫోన్ ఈ రోజు మనకి చాలా చిన్నది, చాలా ఒక ఎంత చిన్నది అంటే ఒక మనం నిజం చెప్పాలంటే ఈ రోజు మనం వాడుతున్న మైక్రోఫోన్లు ఎంత చిన్న అయిపోయినాయి అంటే మీకు ఒక సింపుల్ కిచెన్ లో మనం వాడుతున్న ఐ థింక్ ఏదో ఒక మేబీ క్వార్టర్ అంటే ఒక సో చాలా చిన్నది అయిపోయిందని చెప్పగలను. సో మీకు తెలుసు మీ సెల్ ఫోన్ పాడైపోయినాయి ఉంటే చూడండి తీసి అందులో మైక్లు మాట్లాడే దగ్గర కండెన్సర్ మైక్రోఫోన్లు అల్యూమినియం కలర్తో కనిపిస్తూ ఉంటాయి, సిల్వర్ కలర్లో, అవి తీయండి బయటికి అది చూడండి. ఓకే, సో ఎంత స్మాల్ సైజు. ఇంకా స్పైక్ ఫోన్లు, స్పై ఎక్విప్మెంట్లు ఇంకా ఎంత చిన్నవి ఉంటాయి చూడండి. సో ఎక్కడి నుంచి అక్కడ మైక్రో మైక్రో అయిపోయింది. బట్ ఆల్ ద వే 1876 ముందు అట్లాంటి డివైస్ లేదు. సో అక్కడ స్టార్ట్ అయింది అది. చూడండి ఎవ్రీ ఇయర్ 1919 ఎలా మారింది. 1931 ఒక ఇన్స్ట్రుమెంట్ లా తయారైంది, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఒక తిప్పే డైల్ ఉంది, ప్లస్ పక్కన ఒక హ్యాండిల్ ఉంది. ఆ హ్యాండిల్ ఎందుకు ఉందో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లా 1939కి ఎలా వచ్చింది, 1942 ఎలా వచ్చింది, 63కి ఎట్లా వచ్చింది, అప్పటికి నేను పుట్టలేదు, కానీ అప్పటికే పీబీటీ పుష్ టైప్ పుష్ బటన్ టెలిఫోన్ తయారైన వేరే దేశాల్లో, మన దేశం మన ఈ మధ్యన 80స్లో వచ్చినాయి కానీ, బట్ అది ఎప్పుడో అప్పుడు అక్కడెక్కడో వాడుతా ఉన్నారు అన్నమాట. సో కార్డ్లెస్ ఫోన్లు వచ్చినాయి 1990లో. సో అట్లాగే అప్పుడు ఆ VHF ఫ్రీక్వెన్సీలో పనిచేసాయి. ఆ తర్వాత యాంటీనాలు లేని స్మాల్ టెలిఫోన్ సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఈ రోజేమో అసలు బటన్స్ లేకుండా అంత టచ్తో నడుస్తున్నాయి. సో ఒకసారి రిలయన్స్ కంపెనీ ఫౌండర్ చైర్మన్ ధీరుభాయ్ అంబానీ చెప్తుంది, నిన్న ఒక 22 ఇయర్స్ కర్లో దునియా ముత్యమే అన్నారనమాట ఆయన. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి కర్లో దునియా ముత్యమే ఏంటి అని అనుకోలేదు, నాకు తెలియలేదు. ఎంత విజనరీగా ఎంత విజన్తో అన్న మాట చూడండి. ఈ రోజు మొత్తం ప్రపంచం అంతా సెల్ ఫోన్ యాప్లతోనూ నడుస్తుంది. స్టార్టప్ కంపెనీలు, డెవలప్మెంట్లు, బిజినెస్లు ఒక్కొక్క యాప్ డెవలప్ చేస్తుంటే ఆ యాప్ వెనకాల ఎంత ఎన్ని బిలియన్ డాలర్ల టర్న్ ఓవర్లు జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నామో చూడండి. సో విజనరీలు, విజన్లు ఎలా ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అందుకని మీరు కూడా మీ వైపు నుంచి ఒక బేసిక్ ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ వరకు తెలుసుకుంటూ ఇన్నోవేషన్ల దగ్గర మీరు ఎంత పెద్ద ఎంటర్ప్రైనర్గా ఎదగవచ్చు అన్న ఆలోచన కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. సో బల్బ్, థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంట్ చేశారు బల్బు. సో నా చిన్నప్పుడు 6th క్లాస్లో నా సైన్స్ మేడం నాకు చెప్పారు, సో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ ఇన్వెన్షన్ చేశారని. అప్పుడు నేను అడిగానది ఎలా అంటే నువ్వే వెళ్ళి అడుగు అంటే దాని వెనకాల చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. సో బట్ ఆ రోజుల్లో ఆ బల్బ్ ఇన్వెన్షన్ మీకు ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నాను. కనిపిస్తుందా మీ అందరికి బల్బ్ కనిపిస్తుందా? ఒకసారి స్క్రీన్ షేర్ తీసేసి చూపించిన. హలో బాలప్రసాద్ గారు, బల్బ్ కనిపిస్తుందా? హలో, ఈ బల్బ్ కనిపిస్తుందా మీకు? హలో, మీకు ఈ బల్బ్ కనిపిస్తుందా? బల్బ్ కనిపిస్తే ఎవరన్నా ఒకరు చేయొచ్చు చూపించండి, తెలుస్తుంది నాకు మీకు బల్బ్ కనిపిస్తుందా లేదు. హలో, ఓకే, బల్బ్ కనిపిస్తుందా? ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, దిస్ ఈజ్ రెగ్యులర్ ఫిలమెంట్ బేస్డ్ బల్బ్ అనమాట. థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంట్ చేసిన ఈ బల్బ్ ఇది. ఓకే, సో ఈ బల్బ్కి ఒక పెద్ద డ్రాబ్యాక్, ఈ బల్బ్ ఇన్వెన్షన్కి ముందు ఎలక్ట్రిసిటీతో మనం లైట్ తీసుకోవచ్చు అని తెలియదు అన్నమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి ఈ బల్బ్ ఇన్వెంట్ చేస్తే ఇందులో ఫిలమెంట్తో, సో రాత్రులు పగలైపోయినాయి. అప్పటి వరకు లేని కాన్సెప్ట్ అప్పుడు వచ్చేసింది ఇది. ఇప్పుడు మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బల్బ్ తర్వాత, ఈ బల్బ్లో ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే దీనికి 100 వాట్స్ నేను ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే
ఇందులో మనకి 95 వాట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ లో వచ్చేది, ఓన్లీ 5 to 6 వాట్స్ మాత్రమే లైట్ ఎనర్జీలోకి వచ్చేది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది లాట్ ఆఫ్ ఎనర్జీ గట్ వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అనమాట. సో అది చాలా డ్రాబ్యాక్. సో దీని నుంచి ఓవర్కమ్ అవటం కోసం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇలాంటి బల్బులు మనం ఆన్ చేసి ఇలా పట్టుకోలేము. పట్టుకున్న విత్ ఇన్ 1 మినిట్ లోనే మన చేతులు అన్ని వేడెక్కిపోయి కాలిపోతే చాలా ప్రాబ్లం, మీ అందరికీ తెలుసు. మరి అట్లాంటిది కాకుండా నా దగ్గర ఇంకొక బల్బు ఉంది, ఆ బల్బు ఎంతసేపు పట్టుకున్నా ఐ కెన్ డిమాన్స్ట్రేట్ దట్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్, ఐ విల్ బ్రింగ్ దట్ బల్బ్. చూడండి, ఇప్పుడు ఇంకొక బల్బు తీసుకొచ్చాను. ఈ బల్బు నేను పవర్ లో పెడుతున్నాను దీన్ని. సో ఈ బల్బ్ చూస్తున్నారు కదా మీ అందరూ, బల్బు కనిపిస్తుంది కదా. బల్బు హోల్డర్ పట్టుకున్నాను, ఇప్పుడు బల్బును కూడా పట్టుకున్నాను. బల్బ్ పట్టుకున్నాను, చాలాసేపు నుంచి పట్టుకున్నాను, ఇంకా అది ఎంతసేపు అయినా పట్టుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఇన్నోవేటెడ్ బల్బ్. ఇది ఈ ఇన్నోవేటెడ్ బల్బ్లో ఏం జరుగుతుందంటే ఎంత ఎనర్జీ అయితే మనకి బయటికి రావాలో అంతే ఎనర్జీ తీసుకుంటుంది. అంటే ఇక్కడ హీట్ ఎనర్జీ చాలా నెగ్లిజిబుల్, చాలా నెగ్లిజిబుల్. సో 0.01% ఏమో. అందుకనే ఇంకా అసలు నా హీట్ రావట్లేదు. హీట్ రానప్పుడు నేను ఎంతసేపు పట్టుకున్నా ఏం ప్రాబ్లం. సో వాట్ ఎవర్ లైట్ ఎనర్జీ ఐ వాంట్ అవుట్పుట్, అదే ఎనర్జీని ఇన్పుట్లో ఇస్తున్నాను అనమాట. ఇన్పుట్ తీసుకుంటుంది అది బేసికలీ. సో వాట్ ఎవర్ ఎనర్జీ ఇట్ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ద కేబుల్, ద సేమ్ ఎనర్జీ ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ ఇన్ టు ద లైట్ ఎనర్జీ. సో నో పవర్ వేస్ట్. సో దిస్ ఈజ్ ఇన్నోవేషన్. సో మీరు ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పాయింట్, క్లియర్ అయిందా మీకు? అదే కనుక ఇది డైరెక్ట్ గా ఇన్వెంట్ అవ్వలేదు ఇది. సో ఆ రోజున ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఆ 95% ఎనర్జీ హీట్ లో పంపిస్తూ, 5% ఎనర్జీ లైట్ లో పంపిస్తూ, అసలు అంటూ బేసిక్ గా ఎలక్ట్రికల్ ఎనర్జీని వాడి లైట్ అంటూ తీసుకొస్తే, లైట్ ఎనర్జీ అంటూ తీసుకొస్తే రాత్రులు పగలని, అదే చాలా పెద్ద గొప్ప ప్రపంచానికి చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో మరి ఇప్పుడు దాని తర్వాత ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఎనర్జీ సేవ్ చేయాల్సిన అవసరం ప్రపంచం అంతా చాలా ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఎనర్జీ 86% ఎనర్జీ కోల్ నుంచి తీసుకొస్తున్నాం. మరి కోల్ ఏమైనా ఒక్క రోజుల్లోనూ 2 రోజుల్లోనూ తయారైందా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు తయారైందా? మిలియన్ ఇయర్స్ పట్టింది దా తయారవటం. మరి అలాంటి కోలు విత్ ఇన్ అనదర్ 30-40 ఇయర్స్ లో మ్యూజియం అయిపోతుంది అంటే అది అందరికీ ప్రాబ్లం కదా. అందుకని మన వైపు నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే సో ఆ ప్రాబ్లం లేకుండా మనం ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మళ్ళీ మనం స్క్రీన్ షేర్కి వెళ్ళిపోదాం మళ్ళీ మన ప్రజెంటేషన్కి. సో ఐ థింక్ మీకు ఇక్కడ ఇన్వెన్షన్ నుంచి ఇన్నోవేషన్ వరకు బల్బ్ దగ్గర కూడా తీసుకొచ్చాను. సో చూడండి, జేమ్స్ వాట్ స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేశారు. సో నీటిలో లేని శక్తి నీటి ఆవిరిలో ఉందని నిరూపించారు. సో మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను నేను ఆ జేమ్స్ వాట్ స్టోరీ. చిన్నప్పుడు వాళ్ళ మెదడు అన్నం వండుతుందంట, అప్పుడు అన్నం మీద పెట్టిన మూత వైబ్రేట్ అవుతుందంట. సో అక్కడ అబ్జర్వేషన్, ఆయన చేసిన పరిశోధన ప్రపంచాన్ని ఎక్కడ తీసుకెళ్ళింది, ఇది మనం ముందు డిస్కస్ చేసాం, వేరీ సైన్స్ వాట్ ఈస్ సైన్స్ అని. సో ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఏంటంటే, వాట్ ఈస్ దిస్ బాయ్ డూయింగ్, ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి? పోనీ ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు? మరి ఇలా మనం ఎప్పుడన్నా చేసామా? ఈ చేసే పనిని ఏమంటారు? సో అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ని కులంకసంగా చర్చ చేయాలి, డిస్కస్ చేయాలి, ఓకే, దెన్ షేర్ చేయాలి. సో షేరింగ్ ఈజ్ కేరింగ్ అనమాట. సో దాని తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయాలి, దాని నుంచి రిజల్ట్స్ తీయాలి, దాన్ని డాక్యుమెంట్ చేయాలి. ఇవన్నీ ప్రాసెస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రియేటివ్గా మనం థింక్ చేద్దాం, ఆటోమేటిక్గా క్రియేటివ్ ఇండియాని క్రియేట్ చేద్దాం.
ఓకే సో అదంతా థింక్ సైన్స్ అని నేను ఒక మీకోసం స్పెషల్ సైన్స్ తయారు చేశాను అది ఆ రిసోర్స్ మీకు షేర్ చేస్తాను ద సైన్స్ విచ్ మేక్స్ యూ థింక్ అనమాట దట్ ఇస్ కాల్డ్ థింక్ సైన్స్ ఓకే దానికి చాలా నేను క్వశ్చన్స్ పెడతా ఉంటాను నేను దాంట్లో మీరు అందరూ ఆన్సర్ చేద్దరు కానీ ఓకే ఓకే నెక్స్ట్ ఇది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను ఇది మైక్రోస్కోప్ సో మళ్ళీ మనం ఇంకొకసారి ఎప్పుడో ఎక్కువ మంది పిల్లలతో ఇంటరాక్టివ్ గా డైరెక్ట్ మీరు నాతో మాట్లాడేలాగా ఈ క్వశ్చన్కి దానికి ఉంచుదాం బట్ ఇప్పుడు ఒకసారి ఈ మైక్రోస్కోప్ లో అవసరం ఏంటి వీటి పవర్ ఆఫ్ ద మైక్రోస్కోప్ దేంతో మెజర్ చేస్తారు సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ కంటికి కనిపించని మన శత్రువు ఎవరు వాడిని చూడాలంటే మన మైక్రోస్కోప్ లో ఎలా ఉండాలి ఇవన్నీ ఇప్పటి నుంచి ఆలోచన చేయండి సో వీళ్ళు ఏం చేస్తున్నారు మరి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది దీనికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిపోవాలని అంతరిక్షాన్ని స్టడీ చేస్తున్నారు సో దట్స్ కాల్డ్ టెలిస్కోప్ ఓకే సో టెలిస్కోప్ మెకానిజానికి మైక్రోస్కోప్ మెకానిజానికి చాలా డిఫరెన్స్ ఉంది బట్ హౌఎవర్ అవన్నీ కూడా ఆప్టిక్స్ మీద నడుస్తున్నాయి మనం ఆప్టిక్స్ గురించి బాగా తెలుసుకోవాలి ఎ స్మాల్ వర్కింగ్ మోడల్ ఆఫ్ ద డైనమో అంటే ఏంటంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక తీగ వలయముని ఉంచి ఆ తీగ వలయముని తిప్పినచో ఆ తీగ వలయంలో విద్యుత్ పుట్టును అది అంత చిన్న విషయం డైనమో వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇన్ ఏ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఇఫ్ యూ ప్లేస్ ఎలక్ట్రిక్ కాయిల్ అండ్ రన్ ద కాయిల్ యూ గెట్ ఇండ్యూస్ EMF ఇన్ ద కాయిల్ దట్స్ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ డైనమో వెనియర్ క్యాలిపర్స్ మా రెగ్యులర్ స్కేల్లో లీస్ట్ కౌంట్ ఎంత ఉంటుంది 1 mm ఉంటుంది బట్ 1 mm కన్నా తక్కువ కలవాలి 0.1 mm కలవాలి అంటే దిస్ ఇస్ ద ఆపరేటర్స్ ఇది 0.01 mm కోసం స్క్రూ గేజ్ సో స్ప్రింగ్ బ్యాలెన్స్లు ఏం చేస్తాయి ఏం మెజర్ చేస్తాయి ఈ వెయిట్ మెజర్ చేస్తాయా మాస్ మెజర్ చేస్తాయా సో మ్యాగ్నెట్స్తో మనం ఆడుకోవచ్చు ఆడుకుని ఏం తెలుసుకుంటాం సో ఇలా మన బాడీలో స్కెలిటన్ ఉన్నాయా ఉంటే ఎన్ని బోన్స్ ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమైనా డిఫరెన్స్లు ఉన్నాయా బోన్ స్ట్రక్చర్లో సో ఈ బోన్స్ అన్ని దేంతో తయారవుతాయి ఆ బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు అది 2-3 నెలలు ఆకుండా మనం ఇచ్చిన 1 week ఏమన్నా నాకులా ఒక 20 ఇయర్స్ ఏదైనా బోన్ గ్రోత్ సిమ్యులేటర్లు ఏమైనా డిజైన్ చేయొచ్చా ఇట్లా ఎన్నో సో మన ఐ వాళ్ళలో ఉన్న ఐ కొన్న గొప్పతనం ఏంటి ఐ లాంటి కెమెరాలు ఏమైనా ఎవరన్నా ప్రపంచంలో సైంటిస్టులు ఇన్వెంట్ చేశారా కనిపెట్టారా తయారు చేశారా సో నేచురల్ గా ఫామ్ అయినా మన నేచురల్ సైన్స్ కొన్న గొప్పతనం ఏంటి మరి ఎంత మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉంది మన ఐ వాళ్ళకి అబో ఎన్నో ఎన్నో 100,000 క్వశ్చన్లు వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్పెషాలిటీ ఆఫ్ ఐ దీనికి తక్కువ దూరాన్ని ఎక్కువ దూరాన్ని అంత ఫోకస్ ఎంత బాగా చేసుకుంటుంది అది ఎంత ఫాస్ట్ గా చేసుకుంటుంది మై గాడ్ దోర్ ఆర్ సో మెనీ పాయింట్స్ సో ఇది మిమ్మల్ని అడిగాను కదా టైర్లు గాలి ఎందుకు పెట్టాలని అట్లా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు ఎప్పుడో 40 ఇయర్స్ ఎగో నేను హై స్కూల్లో 7th క్లాస్ చదివినప్పుడు నా సైన్స్ టీచర్ ఏం చెప్పారంటే సమ్మర్ టైంలో టెంపరేచర్లు పెరుగుతాయి అప్పుడు రైల్ లెంగ్త్లు పెరుగుతాయి